हाय वेलकम टू माय चैनल अंडी सरकोत्त अपडेशन तो मी मुंदु वच्चानु मुच्चट मुच्चट चेप्पालनी मी मुंदु वच्चानंडी प्लीज़ चूसिन प्रति ओक्करू कूडा लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी मीरु इच्चे ओक पदि मंदि चूसिना गानी पदि लाइक चेय कूडा नाकु एंतो ఆత్మవిశ్వాసంతో మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను దోహదపడతానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అసలు విషయానికి వస్తాను. ఈరోజు ఒక రెసిపీకి సంబంధించిన మూడు ముఖ్యమైన టిప్స్ అనేది మీకు ఇస్తానండి. ఆ టిప్స్ మీరు పాటించడం వల్ల మీరు పర్ఫెక్ట్ ఆ రెసిపీకి సంబంధించి పర్ఫెక్ట్ రెసిపీ అనేది మీకు వస్తుంది. ఎప్పుడైనా కానీ మీరు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంతమందికి చాలా ఫైనల్గా సరిగా రాదు, అది మాడిపోవడం లేకపోతే కొంచెం జిగురుగా ఉండడం లేకపోతే రుచి లేకుండా ఉండడం, అసలు ప్రతిసారి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అందులో కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఇంకెప్పటికీ మీరు ఫెయిల్యూర్ అవ్వకుండా నేను ముఖ్యమైన మూడు టిప్స్ మీకు చెప్తానండి బెండకాయ ఫ్రై గురించి. అది మీరు పాటించండి, మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చేస్తానంటే, ఎప్పుడైతే బెండకాయ ఫ్రై చేయాలనుకున్నారో అప్పుడు మీరు రాత్రి టైమే ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడిగి తుడిచి కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు ఎలా, ఆ ముక్కల సైజు ఎలా ఉండాలంటే మనం పులుసుకి కట్ చేసే ముక్కల సైజులో సగం ఉండాలి. అది అడ్డంగా మనం కట్ చేసుకోవాలి. అలా కాకుండా అడ్డంగా కట్ చేసుకోలేకపోతే స్లైస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే బెండకాయ బాగా వేగుతుంది. దాన్ని మీరు రాత్రిపూట కట్ చేసి గాలి కారేలాగా పెట్టుకోండి. అలా లేదు మార్నింగ్ రాత్రిలో టైం లేనప్పుడు మార్నింగే మీరు చేసుకోవాలన్నప్పుడు మార్నింగ్ పూటే మీరు చేసుకోవాలన్నప్పుడు రెసిపీ చేసే 1.5 అవర్ ముందు ఈ మాదిరిగా ముక్కలుగా కట్ చేసి గాలి కారపెట్టండి. సెకండ్ మళ్ళీ తర్వాత మీరు పోపు బెండకాయలో పోపు దినుసులన్నీ వేసి ఎండుమిర్చి మీకు ఇష్టం పోపు దినుసులన్నీ వేసి మీరు బెండకాయ అనేది అందులో వేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. సగం ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది వేయాలి. సెకండ్ టిప్, పసుపు ఎందుకు వేయాలంటే పసుపు బెండకాయలో ఉండే తడిని పీల్చేస్తుంది. తొందరగా పీల్చేది బెండకాయ అనేది ఫ్రై కరకరలాడేలాగా మనకు ఉపయోగపడుతుంది. థర్డ్ టిప్ వచ్చి మీరు ఏం చేస్తారంటే అది బెండకాయ సగం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీరు ఆనియన్స్ వేసుకోండి. ముందే ఆనియన్స్ వేసి తర్వాత బెండకాయ అనేది వేయకండి, ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్లో తడి అనేది ఉంటుంది. ఆ తడి అనేది బెండకాయ ఇంతకుముందు మనం పసుపు వేసాం కదా, ఆ పసుపు ఆ బెండకాయ అనేది ఎక్కువ మాడకుండా తగిన మోతాదులో ఫ్రై చేయడానికి తోడ్పడుతుంది. ఆ తడి దానికి తగిలి తర్వాత తగినంత మాత్రం సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చింది ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సినంత కారం అనేది మీరు జోడించుకొని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసి మీరు దించేసుకోవచ్చు. ఈ విధమైన టిప్స్ మీరు పాటించండి, మీకు తప్పకుండా బెండకాయ ఫ్రైలో టేస్ట్ అనేది మీకు వస్తుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చి ఈరోజు మంచి మాట ముచ్చట అండి. అదేంటంటే మనం ఏదైతే పదే పదే చూస్తామో అదే మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మన జీవితానికి మనకి ఏది అవసరమో దానికి సంబంధించిన విషయాలనే మీరు పదే పదే చూడండి, పదే పదే దాని గురించి జ్ఞాపకం తెచ్చుకోండి. అది మనకి అది తొందరగా మన చేతికి వస్తుంది. ఆ విధంగా చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి. కాబట్టి మనం ఏదైతే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే పదే పదే చూస్తామో అదే విధంగా మనం తయారవుతాము. కాబట్టి మంచిని చూడండి, మంచిని స్వీకరించండి, మంచి మాట మాట్లాడండి. థ్యాంక్ యూ అని అండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.